హాయ్ హాయ్ వ్యూయర్స్, ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో టమాటా పచ్చడి చేస్తున్నారు. ఫస్ట్ టమాటాలన్నీ వాష్ చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని గుప్పెడంత ఎండుమిర్చి, తర్వాత మినప్పప్పు, చూడండి అన్నీ ఒక 3 స్పూన్స్ ఉంటాయి మినప్పప్పు, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు. సో ఈ 1, 2, 3, 4 ఇంగ్రీడియంట్స్ అలాంగ్ విత్ టమాటా అన్నమాట. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, ధనియాలు కలిపిన మిక్స్చరు ఫస్ట్ వేయించుకోవాలి. అది ఇదిగోండి వేస్తున్నారు. ఆయిల్లో వేసేసారు. తర్వాత దాంట్లోనే ఎండు మిరపకాయలు, కూడా వేగిపోయినాయి. తర్వాత అన్ని మిక్సర్స్ కలిపి వేసేసారనమాట. ఎండుమిరపకాయలు 1 మినిట్ 2 మినిట్స్లో వేగిపోతాయండి ఇమ్మీడియట్గా. మళ్ళీ అది నల్లబడద్దు, నల్లబడితే చేరొస్తుంది పచ్చడి ఎర్రెర్రగా ఉన్నప్పుడే. ఎర్రెర్రగా ఉన్నప్పుడే మనం వేయించేసుకోవాలి. తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయినాం మనం దీంట్లోకి, చింతపండు. చింతపండు కూడా వేయబడుతుంది ఎందుకంటే ఆ కారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఓకే, అయిపోయింది, ఫ్రై అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాం అన్ని. ఇది అయిపోయిన వెంటనే మనం టమాటా కూడా మగ్గబెట్టుకోవాలి. ఇదే కడాయిలో టమాటా కూడా మనం మగ్గబెట్టేసుకుందాం. మళ్ళీ టమాటా మగ్గబెట్టుకోవడానికి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక టమాటాలు వేసేసుకుందాం ఆయిల్లో. తర్వాత చింతపండు అని చెప్పాను కదా, అది కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. దానికి తగినంత చింతపండు, అది చింత పిక్కలు తీసేసి వేస్తున్నారు. ఓకే, అదేవండి. చింతపండు కూడా వేసేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి మగ్గబెట్టేసుకుంటారండి. తగినంత ఉప్పు వేసేసారు కదా, తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుంటారు. అది మగ్గినంత వరకు ఒక 5 నిమిషాల వరకు, 5 నిమిషాలు సరిపోతుంది అన్నమాట మగ్గడానికి. చూడండి, ఓకే చూడండి, ఆల్రెడీ మగ్గిపోయింది బాగానే. ఇంకా కొంచెం మగ్గాలి. సో ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం. చూడండి, అయిపోయింది, మొత్తం మగ్గిపోయింది. ఇంకా మనం దంచేసుకుందాం. ఫస్ట్ ఇవి దంచుకోవాలి ఎందుకంటే ఇవి నలగాలి కదా, పౌడర్ అవ్వాలి కాబట్టి. ఇవి దంచుకున్నాక మనం ఈ టమాటో గుజ్జును కూడా అందులో వేసేసుకుందాం. మనం వేయించుకున్నాం కదా ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మినప్పప్పు, ఇవన్నీ ఫస్ట్ రోట్లో దంచుకున్నాము. పొడి అయినది, ఇంకా అవ్వాలి. అది నలి ఎండు కారం నలిగినాక
మనము మగ్గించుకున్న టొమాటోలు పేస్ట్ మొత్తం రోట్లో వేసుకొని తిప్పాలండి. దంచొద్దు, దంచితే చిందిస్తుంది. తిప్పుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, కమ్మటి టమాటా రోట్ పచ్చడి మనకు రెడీ అవుతుంది. దీంట్లో మనము లాస్ట్లో ఒక ఉల్లిపాయ దంచుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుందండి. అదిగోండి చూడండి, అదిగోండి ఒక ఉల్లిపాయ కూడా దంచేసుకున్నాము. లాస్ట్లో ఇది దంచుకుంటేనే ఈ టమాటా పచ్చడికి టేస్ట్ అండి. ఉల్లిపాయ కంపల్సరీ, పచ్చి ఉల్లిపాయ. అయిపోయిందండి టమాటో రోటి పచ్చడి. లాస్ట్లో మనం ఉప్పు టేస్ట్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు. సరిపోయింది అనుకుంటే అవసరం లేదు. ఇదిగోండి లాస్ట్లో ఇట్లా రుబ్బేసుకుంటే అయిపోయింది టమాటా రోటి పచ్చడి రెడీ. రెడీ కమ్మ కమ్మగా నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి మీరందరూ కూడా.